బ్రిటిష్ రాజా బ్రిటిష్ ప్రభుల మీద పెద్ద తిరుగుబాటు జరిగింది. అది ఝాన్సీ లక్ష్మీబాయి కంటే ముందే హైదరాబాద్లో మౌలీ అలావుద్దీన్ తుర్రెబాస్ ఖాన్ ఇద్దరు తిరుగుబాటు చేయాలనుకున్నారు. అనుకొని మక్కా మసీదు నుంచి దాడి 500 మంది జవాన్లు, తుర్రెబాస్ ఖాన్ ఏమో ఆయన కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్, ఆయన జమీదార్ అంటారు, ఆయన జమీదార్ పెద్ద సైన్యంగా వచ్చి రెసిడెన్స్ మీద దాడి చేసినారు, తిరంగులు తీసుకొచ్చి దాడి చేసినారు. అయితే ఆ తర్వాత వాళ్ళని చెదరగొట్టినారు. ఆ సికింద్రాబాద్ కంటోన్ నుంచి సైన్యం వచ్చింది, అదనపు బలగాలు వచ్చినాయి, తలుపులు మూసేసినందువల్ల ఆ తర్వాత వాళ్ళని తీసుకుపోయి మౌలవీ అలావుద్దీన్ ఏమో అండమాన్స్లో రాస్ ఐలాండ్ ఉంటుంది, అది ఓపెన్ చేయలేదు అప్పటికి. ఇప్పుడున్న జైలు రాలేదు, సెల్లార్ జైలు రాలేదు, అక్కడ దీవులో వదిలేసి జైల్లో పెట్టేసినారు. మౌలవీ అలావుద్దీన్ అట చేస్తే తుర్రెబాస్ ఖాన్ మాత్రం కాల్ చేసి తీసుకెళ్ళి పబ్లిక్ గార్డెన్ గోడ వేలాడదీసినారు, లెట్ ఇస్ బాడీ బి ప్రేడ్ ఆన్ బై వల్చర్స్ అండ్ క్రౌస్ సో దట్ సర్వ్స్ అస్ డిటరెంట్ పనిష్మెంట్ ఫర్ అదర్ మ్యూటినీస్. ఇతర సిపాయి తిరుగుబాటుదారులకు గుణపాఠంగా ఉండాలంటే ఆయన శవాన్ని కాకులు గద్దలు పీక్కొని తినాలి అని చెప్పినారు, ఆడ పారేసినారు. కానీ బ్రిటిష్ రెసిడెంట్ శక్తి తెలిసి, బ్రిటిష్ రెసిడెంటు నిజాం కలిసి ఉంటే వాళ్ళ మీద దాడికెళ్ళడం అంటే, కోటి మీద దాడికెళ్ళడం అంటే మామూలు గుండె కాదు, పులిగుండన్నా ఉండాలి, సింహం గుండెన్నా ఉండాలి, ఉక్కు గుండెన్నా ఉండాలి. అందుకనే తుర్రెబాస్ ఖాన్, తుర్ర అంటే ఫెదర్ ఇన్ ది క్యాప్, కిరీటంలో ఈక ఉంటుంది కదా అట్లాంటిది అన్నట్టు, శివాజీకి ఉన్నట్టుగాను కృష్ణదేవరాయలకు ఉన్నట్టుగాను ఫెదర్ ఇన్ ది క్యాప్, తలకి తురాయి అంటారు. ఆ తురాయి అందుకని హైదరాబాద్లో ఇప్పుడు ఎవరన్నా గట్టి ధైర్యస్తుని చెప్పాలంటే, వీరుని చెప్పాలంటే నువ్వు తురుమ్ ఖాన్ వా అంటారు. తురుమ్ ఖాన్ అంటే తుర్రెబాస్ ఖాన్ అని అర్థం. అంటే కిరీటంలో ఒక ఈకను పెట్టుకున్నవాడు, నవరత్న ఖచ్చితమైన ఒక తురాయిని పెట్టుకున్నవాడు. తురాయి అనేది కూడా ఉర్దూ మాటనే, అది తుర్రెబాస్ ఖాన్ అయింది, కలికి తురాయి అంటారు తెలుగులో. ఇది ఆ రోజు చేసినారు, కానీ ఆ రోజు అంత పెద్ద తిరుగుబాటు జరిగింది.